हाय फ्रेंड्स, वेलकम टू रूफस टेक तेलुगु चैनल। वीडियो द्वारा मैं कोई सारे वीडियोस తీసుకుంటాం। सो आ वीडियोस నుంచి కొన్ని ఫోటోస్ కావాలనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, మనం ఆ వీడియో నుంచి ఫోటోస్ ని ఎలా క్యాప్చర్ చేయాలనే ప్రాసెస్ అయితే మనకు ఒకసారి మనకు అర్థం కాదు। అయితే మన ఫోన్ లోనే ఆ వీడియోస్ నుంచి ఫోటోస్ ని అంటే ఫోటోస్ గా వీడియోని ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే ఏంటంటే మనం ఆ ఒక వీడియోని మనకు నచ్చిన ప్లేసెస్ లో ఎక్కడైతే లొకేషన్స్ ఉంటాయో సో ఆ లొకేషన్స్ ని మనం ఫోటో గా కన్వర్ట్ చేయొచ్చు। ఆ ప్రాసెస్ అంతా మనం మొబైల్ లోనే చేయొచ్చు అన్నమాట। సో ఆ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం। मन वीडियो फोटो डिवेड लेदे वीडियो फोटो कन्वर्टी मन मुझे प्ले स्टोर और ऐपे इंस्टा चुस्काली अच्छे मन प्ले स्टोर ओपन चर्वा मन की सर्च बाक्स उ कदा। सो इक मन वीडियो टू फोटो अभी सर्च उ वीडियो टू फोटो ఇలా మనం సెర్చ్ చేయగానే మనకు కొన్ని యాప్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి। దీంట్లో వీడియో టు ఫోటో ఇమేజ్ పిక్చర్ ఫ్రేమ్ క్యాప్చర్ అని చెప్పి ఒక యాప్ కనిపిస్తుంది। ఈ యాప్ ని మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసి మనం ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసిన వెంటనే ఈ యాప్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఇలా కనిపిస్తుంది। అయితే దీంట్లో ఓపెన్ చేయగానే టు ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి। ఒకటి వచ్చేసి సెలెక్ట్ వీడియో అని కనిపిస్తుంది, రెండోది వచ్చేసి సేవ్డ్ ఫోటోస్ అని కనిపిస్తుంది। అయితే ఈ సేవ్డ్ ఫోటోస్ లో మనం ఆల్్రెడీ సేవ్ చేసిన ఫోటోస్ స్టోర్ అయి ఉంటాయి। సెలెక్ట్ వీడియోలో మన ఫోన్ గ్యాలరీ నుంచి మనం వీడియోని సెలెక్ట్ చేయడం అయితే పాజిబుల్ అవుతుంది। ఇక్కడ సెలెక్ట్ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీ ఓపెన్ అయ్యి మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి। ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో అయితే నేను సెలెక్ట్ చేశాను। ఇలా వీడియో సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇది టూ ప్రాసెస్ లో వీడియోని మనం ఫోటోస్ గా కన్వర్ట్ చేయడం అయితే పాజిబుల్ అవుతుంది। ఒకటి మాన్యువల్ క్యాప్చర్ అని ఉంటుంది, సెకండ్ వచ్చేసి టైం ఇంటర్వెల్ క్యాప్చర్ అని ఉంటుంది। ఈ మాన్యువల్ క్యాప్చర్ లో ఏంటంటే మనము ఎక్కడైతే మనకు ఫోటోగా అవసరమో ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేసి ఫోటోగా క్యాప్చర్ చేసుకోవచ్చు। సెకండ్ వన్ టైం ఇంటర్వెల్ క్యాప్చర్ అంటే ఏంటంటే మనము టైం సెట్ చేసి ఒక 5 మినిట్స్ కి లేదంటే ఒక 5 సెకండ్స్ కి ఒక ఫోటో లాగా మనం ట్రిమ్ చేసి క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు। ఇక్కడ టైం కూడా మనం సెట్ చేయొచ్చు। మనం టైం సెట్ చేసిన కొద్దీ అంటే మనం ఏ టైం అయితే సెట్ చేస్తామో ఆ టైం కి ఇక్కడ క్యాప్చర్ అయితే అవుతుందన్నమాట। సో ఇలా మనం టూ ప్రాసెస్ లో మనం క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు। ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మాన్యువల్ క్యాప్చర్। ఈ మాన్యువల్ క్యాప్చర్ లో వీడియో అంతా మనకు లోడ్ అవుతుంది। ఇలా లోడ్ అయ్యి మనకు వీడియో ప్లే అవుతుంటే ఎక్కడెక్కడ మనకు ఫోటోగా అవసరమో అక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు। ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ నేను ఈ ఫోటోగా కావాలనుకుంటే ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయగానే ఇది ఒక ఫోటోగా సేవ్ అవుతుంది। ఇక్కడ మనకు డిలీట్ చేయమంటావా లేకపోతే సేవా షేరా అని చెప్పి అడుగుతుంది। సో మనకి సేవ్ అనుకుంటే ఇక్కడ సేవ్ కావాలనుకుంటే సేవ్ క్లిక్ చేసుకోవచ్చు। ఒకవేళ ఇది బాగాలేదు అంటే డిలీట్ చేసి మళ్ళీ మాన్యువల్ గా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా షేర్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి షేర్ కూడా చేసుకోవచ్చు। ఇలా ఇది మాన్యువల్ ప్రాసెస్ అన్నమాట। నెక్స్ట్ ఆటోమేటిక్ ప్రాసెస్ ఏంటంటే ఈ టైం ఇంటర్వెల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ ఏంటంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది, మనకి ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది। అంటే ఈ ట్రిమ్ మనం వీడియోని ట్రిమ్ చేసుకోవచ్చు అన్నమాట, అంటే తగ్గించుకోవచ్చు। ఇదే కాకుండా ఇక్కడ ఇమేజ్ మనం ఏ టైం అయితే సెట్ చేస్తామో ఆ టైంకి ఇమేజ్ అనేది క్యాప్చర్ అవుతుంది। ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1.5 సెకండ్స్ అని టైం సెట్ చేశాను। ఇలా సెట్ చేసి స్టార్ట్ పైన క్లిక్ చేయగానే ఇలా ఒక్కొక్క 1.5 సెకండ్ కి ఒక్కొక్క ఫోటో చొప్పున మనకి ఇక్కడ 24 ఫోటోస్ లాగా ఇది క్యాప్చర్ చేస్తుందన్నమాట। సో ఇక్కడ ఒక్కొక్క 1.5 సెకండ్ కి ఒక్కొక్క ఫోటో, వీడియో మొత్తం మనకి ఇక్కడ 24 ఫోటోస్ ఇది క్యాప్చర్ చేసి చూపిస్తుంది। ఇది ఓకేనా అని చెప్పి ఇక్కడ సేవ్ చేసుకోమని అడుగుతుంది, లేదంటే డిలీట్ మీకు నచ్చకపోతే డిలీట్ చేసుకోవచ్చు, ఏదైనా ఇంకెవరికైనా షేర్ చేయాల్సిన అవసరం పడితే షేర్ కూడా చేసుకోవచ్చు। సో ఇలా ఫోటోస్ నుంచి మనం వీడియో నుంచి కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా। అయితే ఈ ఫార్మాట్ కూడా మనకు పిఎన్జీ ఫార్మాట్ ఉంటుంది, జేపీజీ ఫార్మాట్ ఉంటుంది। మనకు ఏ ఫార్మాట్లో నచ్చితే మనం ఆ ఫార్మాట్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే ఆ ఫార్మాట్లో మనం ఈ ఫొటోస్ని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఇలా ఈ యాప్ని అయితే యూజ్ చేయొచ్చు అన్నమాట। చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకు ఫొటోస్ నుంచి వీడియోని కన్వర్ట్ చేసే ప్రాసెస్ అన్నమాట। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।